students, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. Students, problems and numbers nunchi oka important model chala simple ga kevalam options dwara immediate ga answer choppe oka important question ni manam ee video lo discuss chestunnam. Indulo procedure meki chala importance untundi kani deentlo inka manchi models untayandi akkada manam tappakunda procedure develop chestunnam e vidhanga anedi ikkada ilanti ippudu choppoye question matram procedure anavasaram. 100% మీ ఆప్షన్ ద్వారా ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లో ఇవ్వచ్చు. ఓకే, క్వశ్చన్ ఈ విధంగా ఉందండి. ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 10. ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే కొత్త సంఖ్య అసలు సంఖ్య కన్నా 18 ఎక్కువగా ఉండును. అయితే అసలు సంఖ్య ఎంత? ఓకే స్టూడెంట్స్, మీరు ఫస్ట్ స్టేట్మెంట్ గమనించుకోండి. ఒక రెండంకెల గల సంఖ్య అంటున్నాడు. అన్ని ఆప్షన్స్లో అన్ని రెండంకెల గల సంఖ్యలే ఉన్నాయి. వాటి అంకెల మొత్తం 10 అని తనే చెప్తున్నాడు. చూడండి, 4+6 10, 6+4 10, 1+9 10, 2+8 10. అయినా ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ని బేస్ చేసి చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుందండి. అక్కడ అనవసరంగా టైం లాస్ చేసుకోదండి. అయినా ఏం టైం చూడండి, చూస్తానే చెప్పచ్చు. వాటి యొక్క టోటల్ అన్ని 10 ఉన్నాయండి. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడంటే అసలు సంఖ్య ఏదో తెలియదండి. దానికి 18 అసలు సంఖ్యను రివర్స్ చేస్తే, అసలు సంఖ్య ఎంతో తెలియదండి, దాన్ని రివర్స్ చేస్తే ఆ రివర్స్ చేసిన నంబరు 18 ఎక్కువ ఉంటుందంట అసలు సంఖ్య కన్నా. అంటే మీరు ఇక్కడ లక్కీ, ఇది కూడా లక్కీ టిప్గా చెప్పచ్చండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఎప్పుడూ చెప్తుంటాం, ఇక్కడ అసలు సంఖ్య సంఖ్యను రివర్స్ చేస్తే, అంటే రివర్స్ అయిన నంబరు రెండు ఉండొచ్చండి. చూడండి, ఆప్షన్స్లో చూస్తానే 46 అది రివర్స్ చేసి ఎంతండి 64. సో ఈ పాయింట్ మీరు బాగా ఉపయోగించుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్లో దాదాపు 90% ఒక నంబర్ని రివర్స్ చేశాడు, ఒక సంఖ్యలోని అంకెల్ని తారుమారు చేశాడంటే ఆ రెండింటిలోనే మీకు ఆన్సర్ ఉంటుందండి. ఆ రెండు నంబర్లు ఆప్షన్స్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇవి రెండు ఏం రివర్స్ కాలేదు చూడండి. సో 46 64, ఈ రెండింటిలోనే ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. మరి ఇప్పుడు ఇంకా క్లారిటీ తీసుకోండి. 18 గ్యాప్ ఉండాలి. ఇంకా చూడండి, ఈ రెండింటిలో డిఫరెన్స్ చూడండి 18. అక్కడ 18 ఎక్కువ ఉందంటే ఎక్కువైనా తక్కువైనా రెండు సంఖ్యల మధ్య 18 అంటే ఏదైనా చూసుకోండి, ఈ రెండింటికి 18 గ్యాప్ ఉండేది. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం చెప్పాలో అది చెక్ చేసుకొని మనం ఆన్సర్ ఇస్తాం. గమనించండి, క్వశ్చన్లో చెప్పిన విధంగానే ఒక సంఖ్య, అంటే సపోజ్ మీరు ఒరిజినల్ సంఖ్య ఇది అనుకోండి, దీన్ని రివర్స్ చేస్తే 64 అవుతుంది. ఈ రివర్స్ చేసిన నంబరు, ఈ కొత్త సంఖ్య దీనికన్నా 18 ఎక్కువ అంటున్నాడు. సో 46కి 18 యాడ్ చేయండి, 64 కరెక్టే. మరి ఇందులో అసలు సంఖ్య ఏది అంటున్నాడు? అసలు సంఖ్య 46. ఒకవేళ మారిన సంఖ్య, కొత్త సంఖ్య అంటే 64 అని చెప్పాలి. ఓకే, సో అసలు సంఖ్య 46 అండి. ఓకే, మరి ఇలాంటి క్వశ్చన్ ఇంకొక షిఫ్ట్లో ఇచ్చారు, ఆ క్వశ్చన్ గమనించండి. ఓకే, ఎన్టీపీసీలో రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఇచ్చిన ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి గమనించండి. ఒక రెండంకెల గల సంఖ్యలోని అంకెల మొత్తము 9. ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా కొత్త సంఖ్య విలువ 45 తగ్గును. అయితే మారిన సంఖ్య ఎంత? ఓకే, ఇక్కడ గమనించండి, ఒక రెండంకెల సంఖ్య గురించి అడుగుతున్నాడు. మరి ఆప్షన్స్లో అన్ని రెండంకెల సంఖ్య, ఫస్ట్ స్టేట్మెంట్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుంది చూడండి. వాటి అంకెల మొత్తం 9 అంటున్నాడు. ఏ ఆప్షన్ అన్నా చూసుకోండి, యాడ్ చేయండి 9, ఆ టోటల్ 2+7 9 అలా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నంబర్ని రివర్స్ చేస్తే, అంటే ఒరిజినల్ నంబర్ ఎంతో తెలియదండి, ఇందులో ఏదో ఒరిజినల్ నంబర్ ఉంటుంది, దాన్ని రివర్స్ చేస్తే రివర్స్ చేసిన నంబరు తగ్గుతుందంట వాల్యూ. ఎంత? 45. సో నేను ఇంతకుముందే చెప్పాను, ఒక నంబరు ఆ నంబర్ని రివర్స్ చేస్తున్నాడంటే రివర్స్ చేసిన నంబర్లు రెండు ఉన్నాయి చూడండి, 72 27 72 27, వాటి మధ్య గ్యాప్ కూడా 45 అంటున్నాడు, ఎక్కువైనా తక్కువైనా. సో దీంట్లో 45 తీసేయండి ఇది. కాబట్టి అప్పుడే మన ఆన్సర్ మనం గెస్ చేయచ్చండి. ఒక్కొక్కసారి ఇంకొక సెట్ కూడా మీకు రివర్స్ అయిన నెంబర్లో ఇస్తాడు, అయినా మనం ఆప్షన్స్ ద్వారా చాలా క్లారిటీ తీసుకోవచ్చు. ఓకే, ఈ రెండింటిలో మీ ఆన్సర్ ఉంటుందండి, ఈ రెండింటిలో ఉంటుంది. మరి ఏంటనేది అక్కడ గమనిస్తాం. ఓకే చూడండి, సపోజ్ మీరు అసలు సంఖ్య 72 అనుకున్నారనుకోండి. ఓకే, ఇప్పుడు సంఖ్యను మారిస్తే డిజిట్స్ ఏమవుతుంది, 27. ఈ మారిన సంఖ్య 45 తగ్గిందంట. సో దీంట్లో 45 తీసేయండి, కరెక్టే.
అంటే మీరు ఇంకొకటి ఇక్కడ గమనించాలి, ఇప్పుడు ఒరిజినల్ సంఖ్య అంటే ఆ మారిన సంఖ్య 45 తగ్గింది అంటే ఒరిజినల్ సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. సో ఎక్కువ ఉన్న సంఖ్యనే అసలు సంఖ్య అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనకు అడుగుతుండేది అసలు సంఖ్య అంటే 72 ఆన్సర్. కానీ గమనించండి, క్వశ్చన్లో మారిన సంఖ్య లేదా కొత్త సంఖ్య అన్నప్పుడు మీకు 27 అవుతుంది. ఇది గమనించాలి, అసలు సంఖ్య అడిగితే 72. ఇంతకుముందు క్వశ్చన్లో అసలు సంఖ్య అడిగాడు, మారిన సంఖ్య కాబట్టి 27. సో మీరు గమనించండి, మారిన సంఖ్య అడిగాడు కాబట్టి మనము దీన్ని గుర్తిస్తున్నాం. ఓకే, సో ఇలాంటి క్వశ్చనే మీకు ఇంకొక షీట్లో ఇచ్చాడండి, అది డిస్ప్లే చేస్తాం, ఆ క్వశ్చన్ని మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. అయితే అక్కడ ఇమ్మీడియట్గా ఇలాంటి సెట్స్ మీకు రెండు కనిపిస్తాయండి, రెండు రివర్స్ అయిన నెంబర్సే కనిపిస్తాయి. అయినప్పటికీ మీరు ఆ డిఫరెన్స్ ఎంతో మీరు క్లారిటీ తీసుకొని చాలా ఈజీగా చెప్పచ్చు అండి. ప్రొసీజర్ కన్నా చాలా బెటర్ అండి ఇది. అయినప్పటికీ ప్రొసీజర్ ఏంటనేది ఒక మంచి మోడల్ ద్వారా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఆ ప్రొసీజర్ని మీరు ఇలాంటి క్వశ్చన్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.